ప్రభునందు ప్రేమైన వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. విశేషించి ప్రత్యేకించి మనం ప్రత్యేక ఉపవాస కాలంలో మనం కొనసాగుతున్నాము. క్రైస్తవులుగా మనకు మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రభు మన కొరకు మనల్ని ప్రేమించినటువంటి ఆశీర్వాదకరమైన దినములు అని ఈ 40 దినాలను గురించి చెప్పవచ్చును. ప్రాముఖ్యమైనటువంటి విశేషం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు తను పరిచర్య ప్రారంభించడానికి పూర్వం 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆ ప్రభువారు ఆత్మీయ శక్తి నుండి ఆయన పరిచర్యకు పూనుకొనిటయే కాక సాతాను శోధనను ఆయన అధిగమించినట్లుగా వాక్యంలో మనమైతే చూస్తూ ఉంటాం. కనుక మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం, తండ్రి యొక్క చిత్తమును ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఒక బాధ్యతగా తండ్రి అప్పగించిన పనిని నిర్వర్తించేందుకు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనమైతే చూడగలం. తండ్రి కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుని లోకానికి పంపి ఉన్నాడు. కాబట్టి సమస్త మానవాళితో ఒక మానవునిగా ఆయన జీవిస్తూ అశిస్తున్నటువంటి వారిని వెదకి రక్షించేందుకు ఆ ప్రభువారు ఈ లోకములో ఆయన పుట్టిన దగ్గర నుండి కూడా సేవను పరిచర్య చేసినట్లుగా వాక్యంలో మనమైతే చూడగలం. అయితే ఆయన పరిచర్యలో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు అనేక మంది ద్వారా మతాధికారులు, పారిసైలు, శాస్త్రులు, సర్దుకాయలు అని చెప్పబడుతున్నటువంటి ఒక ప్రత్యేక మత అధికారులు, మత బోధకులు, ఉపదేశకుల ద్వారా ఈయనకు ఎంతో వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ధర్మశాస్త్రానుసారముగా లేక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని చేత అభిషేకించబడినటువంటి ఆ ప్రభు వారిని ధైర్యముగా వ్యతిరేకించి ఆయన దేని కొరకైతే వచ్చినారు లోకానికి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, అదే రీతిగా ఆయన దేవుని యొక్క స్వార్థను వాక్యాన్ని పంచుతూ నశిస్తున్న వారిని రక్షించారు, స్వస్థతలు చేకూర్చారు, అలాగే ఆదరించారు, నెమ్మదిని చేకూర్చారు, ధైర్యపరిచారు, అనేక మందిని ఆయన ప్రేమించారు. ఎందుకంటే ఆ ప్రభు ఎంచుకున్నటువంటి ఆ యొక్క మార్గము కానీ, ఎంచుకున్న ప్రజలు కానీ మనం చూసినప్పుడు సమాజంలో ఎంతకు ఘనహీనులను ఆయన ఎంచుకొని ఉన్నాడు. మరి గనులను ఆయన ఎంచుకొని లేదు. ఆయన తన ప్రేమవాక్కు చేత ప్రతి వారిని కూడా ఆయన వైపు ఆకర్షించుకోగలిగారు. అది దానివల్ల అనేక మంది ఆ ప్రభువును వెంబడించారు. ఆయన బోధించగా వేల మంది మారు మనసు పొందారు. ఆయన స్వస్థతపరచగా అనేక మంది స్వస్థపరచబడ్డారు. కనుక ప్రభువును అనేక మంది వెంబడించి ఆయనను మరి కనపరిచారు, ఆయన ప్రభువుగా అంగీకరించారు. అందులో పాపులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, మరి లంచగొండెలు ఉన్నారు, మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, అనేక మంది జాలరులు ఉన్నారు. ప్రథమంగా అందరినీ కూడా ప్రభువు ఆహ్వానించి వారిని ఆయన యొక్క సేవ చేసేందుకై, ఆయన తర్వాత ఆయన సేవ చేసేందుకై వారిని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అయితే మరి దేవుని చిత్తానుసారముగా యేసుక్రీస్తు ప్రభుపై ఉన్నటువంటి ప్రతి ఉద్దేశాన్ని కూడా వాక్యములు మనం చూసినట్లన్నీ కూడా నెరవేర్పు జరుగుతున్నాయి. ఆయన పుట్టుక, ఆయన యొక్క పరిచర్య, ఆయనకు ఇచ్చిన వ్యతిరేకత, ఆయన యొక్క శ్రమానుభవాలకు కారణం ఆయనపై దేవదూషణ అనేటువంటి ఒక ముద్ర వేసి, తను దేవుని కుమారునిగా చెప్పుకుంటున్నాడని చెప్పి ఒక ముద్ర వేసి, ఆ సాక్షులు అనేక మంది ప్రభావం చేత ఆయన సిలువకు అప్పగించడం కూడా మనకు తెలిసినటువంటిదే. ఆయనను కూడా ప్రభు ఆయన మనకిచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి మరి ఈ ఉపవాస దినాలు మన కొరకు అనుగ్రహించినప్పుడు ఆయన లోకాన్ని జయించాడు. అలాగే మీరు కూడా లోకాన్ని జయిస్తారని చెప్పినటువంటి మాటలను బట్టి మనం ధైర్యం ఉంది. మనకిచ్చినటువంటి ఈ ఉపవాస దినాల్లో ఆ ప్రభువుకు సమీపంగా ఉండి మనం ఉపాసిస్తూ ఆ ప్రార్థనాపూర్వకంగా ఆయన ఎదుట ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన పొందినటువంటి ఆత్మశక్తి మనకు కూడా ధారాళముగా అనుగ్రహిస్తాడు. మరి మనం ఈ లోకంలో అనేక విధాలుగా మన చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా చేసినటువంటి ప్రతి పాపమును కూడా విసర్జించడానికి ప్రభు మనకు మార్గాన్ని ఈ 40 దినాల్లో అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి సమీపంగా ఉంటూ ఒక పశ్చాత్తాపము, ఒక దుఃఖభరితమైనటువంటి హృదయాన్ని కలిగి ఆ ప్రభువును మనం చూస్తూ మన యొక్క తప్పిదాలను, మన పాపములను ఒప్పుకొనగా ఆ ప్రభువారు మనకు ప్రాయశ్చిత్తాన్ని, పాప క్షమాపణను దయచేసి ఆయన సారూప్యతలోనికి మనందరినీ కూడా మార్పు చేస్తాడు. కనుక మనం ఈ దినాలలో ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యతను మనము ఖచ్చితంగా మనము పాటించాలి. ఎందుకోసమంటే దేవుడు మన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచడానికి మనలను వ్యక్తిగతంగా ప్రేమించి ఇచ్చినటువంటి దినాలు కాబట్టి ఈ 40 దినాలు కూడా చక్కటి ఉపవాస దీక్షలతో మనం తీసుకున్న తీర్మానాలు తీసుకున్న నిర్ణయాలతో ప్రభువుని ఇప్పుడు కూడా గణపరచబద్ధులమై ఉన్నాం. అయితే మరి మనం ఈ కొన్ని తెగలు లేక కొన్ని సంఘాలు ఈ 40 దినాల ప్రాముఖ్యతను మరి పెద్దగా పట్టించుకోక అలక్ష్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మనం చూడనవసరం లేదు. కానీ దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి 40 దినాల్లో మనం దీక్షయుతంగా ప్రభువును వెంబడించుటకు కొన్ని యువపరమైనటువంటి వాటిని మనం విసర్జించి వాటిని వదిలివేసుకుని ప్రభు చెంతకు మనం వెళ్ళినప్పుడు మనము ఈ 40 దినాల్లో పొందినటువంటి ఆత్మీయ మేలు ఆత్మీయ తృప్తి మనకు 40 దినాల తర్వాత కూడా ఎంతో మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడంలో అతిశక్తి ఏమీ కూడా కాదు. దేవుడు మనలను ప్రేమించాడు, ఆయన మనలను ఘనపరిచాడు, మన వ్యక్తిగత అభివృద్ధి కొరకు విశ్వాస అభివృద్ధి కొరకు దేవుడిచ్చాడు. ఈ దినాలను మనం వాటిని ఉపయోగించుకోవటమే. తద్వారా ఏమిటంటే ఆత్మీయంగా బలపడగలం. ప్రభు దగ్గరకు ఒక బాలుని తీసుకొస్తాడు తండ్రి. శిష్యుల ప్రభు దగ్గరకు ఒక బాలుని తీసుకొచ్చినప్పుడు తండ్రికి ఆ యొక్క యేసయ్య చెప్తాడు, నువ్వు నమ్మితే సమస్తం కూడా సాధ్యమయ్యా, అయ్యా నేను నమ్ముతున్నాను, నాకు సమస్తం కూడా సాధ్యం చేయి అంటే ఆ యొక్క చిన్న పిల్లవానికి పట్టినటువంటి దురాత్మను ప్రభువారు గద్దిస్తారు. వెంటనే అది వెడలిపోతుంది. అంతకుముందు శిష్యులు తన కొరకు ప్రార్థన చేస్తారు, ఆ బాలుడు కొరకే. కానీ ఆ యొక్క అపవిత్రత్వం వెడలిపోదు కనుక అక్కడ శిష్యులు ప్రశ్నిస్తారు ప్రభువును, అయ్యా మేమైతే ప్రార్థన చేస్తాం, ఆ యొక్క దయ్యం వెళ్ళిపోలేదు, నీవు ప్రార్థన చేస్తాం నీవు గద్దించగా అది వెళ్ళిపోయింది, కారణం ఏమిటి అంటే ప్రభు చెప్పాడు అది కేవలం ప్రార్థన వల్ల కాదు కానీ ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే అది సాధ్యమని ప్రభు చెప్పినప్పుడు శిష్యులు గైకొన్నారు. అయ్యో కాబట్టి మేము కూడా ఉపవాసం చేసినప్పుడు శక్తి అందుతాము, బలహీనలను బలపరుస్తాము, అనారోగ్యవంతులను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాము. దేవుడు ఇష్టంగా ఇచ్చిన ప్రతి వారము మనము దాన్ని మెరుగుపరుచుకొని అభివృద్ధి పరుచుకొని ప్రభు నా మహిమార్థమే మనం పాటించడానికి ఈ 40 దినాలు మనను శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఈ 40 దినాల్లో ఇంత నిష్టగా నియమంగా ప్రభు సమీపంగా ఉండి ఆయనను కనపరుచుదాము. ఆయన కనపరిచినప్పుడు దేవుడు అనేక కృపను మన పట్ల అనుగ్రహిస్తాడు. అనేక మందికి మన మాదిరిగా ఉందాం. ఎందుకంటే దీవించబడడానికి సమయం ఇచ్చాడు, దీవించబడదాం. ఇతరులకు దీవెనకరంగా ఉందాం. ఆశీర్వదించబడటానికి సమీక్షడు దేవుడు, మనం ఆశీర్వదించబడదాం, ఇతరులకు ఆశీర్వదకరంగా ఉందాం. కాబట్టి ఆత్మదేవుడు మనకు నిత్యం కూడా ఆయన సహవాసము తోడు తోడుపాటు అనుగ్రహించి ప్రభు మార్గంలో మనం పయనించినట్లుగా ఆ సిలువను చూసి సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ అనుభవాలన్నీ కూడా మనం పొందుకున్నట్లుగా ఈ ఉపవాసనాలను ప్రభు స్థిరపరిచి బలపరచను గాక. ఈ బుద్ధిమంతులు దీవించి ఆశీర్వదించను.